మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉపఎన్నికతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆయన ఓటమి భయంతోనే కేసీఆర్ హైడ్రామాలు ఆడుతున్నారని మరోసారి ఫైర్ అయ్యారు. మొత్తం దీని ప్రసంగం అంతా ఆయనే. అంతవరకు మంత్రిని అత్యాయత్తం చేస్తా చెప్పి డిలివరీ ఇన్నే కథాధన వహించింది. మళ్ళీ ఆయనే మళ్ళీ ఏం చేశారు, ఆయన జ్యుడిషియల్ ఆయనే ఏరియాలో ఉండేటువంటి ప్రయత్నమే మోయినాబాద్ వేరే కాడ డ్రామాలు చేయాలి, చేస్తే వేరే కమిషనర్ ఒప్పుకోడు కదా. మరి అదే కమిషనరు ఆయన ఏరియాలో ఆయన పరిసర ఆయన పరిధిలో ఉండేటువంటి ప్రాంతాన్ని మాత్రం ఎంచుకుంటారు. మళ్ళీ కమిషనర్ తప్పించుకుంటావాడు ఇప్పుడు దీని నుంచి ఎవరు కాపాడాలి? నేను మళ్ళీ చెప్తున్నా, సీసీ ఫుటేజ్ బయటపెట్టండి. దక్కన్ కిచెన్ సెంటర్ హోటల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ పెట్టండి, బయటపెట్టండి. ఈ ఫామ్ హౌస్ సీసీ ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలి. ప్రగతి భవన్ కు ఈ వారం రోజుల నుంచి ఎవరు వచ్చిపోయారు? ప్రగతి భవన్ లో ఎవరున్నాడు? ఇదంతా బయటపెట్టాలి. ఢిల్లీలో ముఖ్యమంత్రిని ఎవరు కలిసిర్రు? ఇది బయటపెట్టాలి. ఈ సిపి కాలిస్ట్ ఫోన్ కాలిస్ట్ బయటపెట్టాలి. ఈ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్ కాలిస్ట్ బయటపెట్టాలి. ఎవడైతే జిల్లా స్వామీజీల ఫోన్ కాలిస్ట్ బయటపెట్టాలి. ఎవడైతే ప్రధాన పాత్రధారి సూత్రధారి వీళ్ళు చెప్తుర్రో వాణి కాలిస్ట్ ఫోన్ కాలిస్ట్ బయటపెట్టాలి. ముఖ్యమంత్రి ఇంటికి ఉన్న ల్యాండ్ ఫోన్ లిస్ట్ కూడా తీసుకు బయట తీయాలి. ఇవన్నీ తీస్తా తప్పకుండా తీయాల్సిందే. తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కాదు. ఇది కొత్త కొత్త ఆడియోస్ తయారు చేస్తున్నారట, కొత్త కొత్త వీడియోస్ తయారు చేస్తున్నారట. అవి టైంకి అందాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒకటి నేను ముఖ్యమంత్రి చెప్పిన స్క్రిప్ట్ వేరే, జరిగింది వేరే. అందుకే డైమండ్ కథ అడ్డదిలకే అయిపోయింది పరిస్థితి. బొల్లా బొక్కల పడ్డాడు, బుమరాంగ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలని తయారు చేస్తుంది, మళ్ళీ దీన్ని ఎట్లా దింపాలని తయారు చేస్తున్నాడు. దీన్ని ఇవన్నీ ముఖ్యమంత్రి బయటపెట్టాలి. మేము దీన్ని ఒలిపెట్టే ప్రసక్తి లేదు. హైకోర్టు కోర్టు ఆశ్రయిస్తాం. మేము కోర్టు నమ్ముకుంటాం, చట్టాన్ని నమ్ముకుంటాం. కమిషనర్ సంగతి ఏంది, దీని వెనుక ఉన్న సంగతి ఏంది? లాస్ట్కు పైసలు ఒక పోలీస్ కమిషనరు పైసలు దొరికినాయి అంటారు, పోలీసులు పైసలు దొరికినాయి అంటారు. మరి పైసలు బ్యాగు ఓపెన్ చేసి మీడియాకు ప్రజలు చూపటం లేదు. దాని పైసలనే బాంబులు ఎవరు తెలుసు? మీడియా చూపటాలి కదా. నిన్న పొద్దున ఎఫ్ఐఆర్ అయింది. పొద్దున ఎఫ్ఐఆర్ అయినాక రెండు ఛానల్కే అయిపోయినాయి కమిషనర్. రెండు ఛానల్ పొద్దున్నీ తిరిగి తిరుగుతాను ఫామ్.